హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ స్వీట్ హోమ్. అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేను 1 వీక్ నుండి ఈ జ్యూస్ తాగి నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను రెగ్యులర్గా అంటే ఫ్రూట్స్ జ్యూస్ పక్కన పెట్టి ఇక్కడ నేను వెజిటబుల్ జ్యూస్ అనేది రెగ్యులర్గా 1 వీక్ నుండి తాగడం జరిగిందండి. 1 వీక్ నుంచి నాకు మంచి బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చింది. స్కిన్ గ్లోయింగ్గా అనిపించింది నాకైతే. అలాగే వెయిట్ లాస్ అయితే నేను అయ్యానండి. ఇది ఎలా తయారు చేసుకోవాలి, ఎలా తాగాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ముందుగా ఇక్కడ సమ్మర్లో మనము ఎక్కువగా మనకి చెమట పట్టడం వల్ల ఒంట్లో ఉండే నీటి శాతం అనేది తొందరగా పోతుంది. ఆ నీటి శాతం పోవడం వల్ల నీరసం ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం రోజులో ఒక్కసారి అయినా సరే వెజిటబుల్ జ్యూస్ అనేది తీసుకోవాలి. మన ఇంట్లో వెజిటబుల్ జ్యూస్ ఏంటి, బీరకాయలో ఎక్కువగా వాటర్ శాతం ఉంటుంది, అలాగే సొరకాయ అండి, ఆ తర్వాత క్యారెట్, బీట్రూట్, తర్వాత దోసకాయ అండి. ఇవి చీప్ అండ్ బెస్ట్ అండి, ఎవరిమైనా కొనుక్కోవచ్చు. ఓకేనా? ఫ్రూట్స్ అయితే ఎలాగా కాస్ట్గా ఉన్నాయి, కొనుక్కోలేము. మధ్యతరగతి వాళ్ళము రెగ్యులర్గా ఫ్రూట్ జ్యూసెస్ తాగలేం కదండి. ఎప్పుడో తాగుతూ ఉంటాం కానీ రెగ్యులర్గా తాగలేం కదా. ఇలాంటి మనము క్యారెట్, బీట్రూట్ 1 కేజీ కొనుక్కుంటే కనీసం మనకి వీకెండ్స్లో 1-2 టైమ్స్ అయితే తాగుతాం కదండి. మంచి ఫ్రూట్స్లో ఎన్ని మనకి ఔషధ గుణాలు ఉన్నాయో అలాగే మనకి వెజిటబుల్స్లో కూడా అలాగే మంచి గుణాలు ఉంటాయి. మనం తాగితే దాని రిజల్ట్ అయితే మనకి పక్కాగా వస్తుందండి. నేనైతే గ్యారంటీ, నాకు అనిపించిందే మీకు చెప్పాను. ఎందుకంటే 1 వీక్ నుండి తాగిన తర్వాత మీకు ఈ వీడియో అప్లోడ్ చేయడం జరిగిందండి. ఓకేనా? ముందుగా నేను ఇక్కడ ఏంటి కీరా తీసుకున్నానండి. కీరా ప్లేస్లో మీరు సొరకాయ అయినా బీరకాయ అయినా పెట్టుకోవచ్చు. అయితే దీంతో పాటు మనం ఒక బీట్రూటే వేసుకోవచ్చు, లేదంటే క్యారెట్ అయినా వేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ నేను క్యారెట్ వేసుకుంటున్నాను. బీట్రూట్ అయితే అయిపోయేవండి, అందువల్ల నేను క్యారెట్ వేసుకున్నాను. మీరు బీట్రూట్ ఉన్నా సరే 1 బీట్రూట్ ముక్క వేసుకున్నా చాలండి. నేను ఇక్కడ 1 పర్సన్ కోసం అంటే నా కోసం నేను చేసుకున్నాను. ఎందుకంటే ఇది చిన్నపిల్లలకైతే 2 గ్లాసులు అవుతుందండి ఇవ్వచ్చు. 1 పర్సన్కి అయితే కొంచెం టేస్ట్గా ఉంటుందండి. 3 క్యారెట్ వేసుకున్నాను, అలాగే 1 సొరకాయ వేసుకున్నా, సారీ 1 దోసకాయ వేసుకున్నానండి. ఇవి చక్కగా స్కిన్ తీసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీనిలో మనం ఐస్ క్యూబ్స్ అయినా వేసుకోవచ్చు, అయితే ఎక్కువగా వేసుకోవద్దు. వాటర్ అయినా సరే ఐస్ క్యూబ్స్ అయినా సరే ఎక్కువగా వేసుకోవద్దండి. ఎందుకంటే మనకి దీనిలో ఉండే పోషక విలువలు అనేవి కొంచెం పల్చగా అయిపోతుంది. జ్యూస్ అనేది మనం జ్యూస్ తాగిన ఫీలింగ్ అనేది రాదు. కొంచెం నలగడానికి కొంచెం వాటర్ అయితే వేసేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్మూత్గా గ్రైండ్ చేసి అలాగే తాగిస్తే మనకి మంచి ఫైబర్ అయితే అందుతుంది. కానీ మనం తాగలేము, ఎందుకంటే అది పంటకి ఎంత స్మూత్గా చేసినా సరే కొంచెం అంటే కొంచెం లిక్విడ్గా ఉండదండి, కొంచెం మనకి చిక్కదనంగా ఉంటుంది, తాగలేమన్నమాట. అలాంటప్పుడు మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ ఎలా చేసుకోవాలంటే కాటన్ క్లాత్లో కానీ, సింథటిక్స్ చున్నీస్లో కానీ, ఇలాంటి ఫిల్టర్ జాలీలో కానీ వేసుకొని చక్కగా మనం దీన్ని లిక్విడ్గా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది. ఇది ఉంది కదండి, ఈ పిప్పు ఉంది కదండి, ఇది మొక్కలకైనా వేసుకోవచ్చు, లేదంటే మనకి ఇంట్లో ఎవరింట్లైనా సరే ఆవులు గట ఉన్నా సరే మనం ఆవులకైనా పెట్టివచ్చు, లేదంటే దీన్ని మనం మొక్కలకైనా యూజ్ చేసుకోవచ్చు అండి. పడేవద్దు, ఇది కూడా యూజ్ అవుతుంది. ఓకేనా? ఈ విధంగా ఈ లిక్విడ్ అయిన తర్వాత ఇక్కడ నేను బ్లాక్ సాల్ట్ వేసుకున్నాను. మామూలు సాల్ట్ కన్నా మనం బ్లాక్ సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ అదిరిపోతుందండి. ఆ తర్వాత లెమన్ కూడా మనం సమ్మర్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదండి. లెమన్ 1 చెక్క వేసుకున్నాను. ఆ తర్వాత హనీ అండి. ఇవి వేసుకోవడం వల్ల మనకి మంచి హెల్త్ అంటే దీనిలో మనకి ఔషధ గుణాలు ఉంటాయి. ఏంటంటే హనీలో ఉంటుంది, తర్వాత మనకి లెమన్లో ఉంటుంది, అలాగే మనకి ఈ జ్యూస్లో కూడా మనకి మంచి మినరల్స్, విటమిన్స్ ఇంకా అన్నీ అందుతాయండి. ఇవి చెప్పాలంటే ఇంకా పెద్ద లిస్ట్ ఉంటుంది. ఓకేనా? ఇది రెగ్యులర్గా మనం 1 గ్లాస్ తాగినట్టుగైతే మంచి గ్లోయింగ్గా ఉంటుంది, స్కిన్ అయితే చాలా బాగుంటుందండి. ఆ తర్వాత వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు రోజుకు 1 గ్లాస్ అయినా తాగాలండి. ఇది బ్రేక్ఫాస్ట్ ముందైనా తాగొచ్చు, లేదంటే బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాతనే తాగొచ్చు. ఓకేనా? ఈ విధంగా అయితే నాకు ఇది 1 గ్లాస్ అయితే అయ్యిందండి. అయిన తర్వాత నేను ఫుల్గా తాగేశాను ఈ గ్లాసు. చాలా బాగుంటుంది. ఎంజాయ్ చేస్తూ వాకింగ్ నుండి వచ్చిన తర్వాత ఎంజాయ్ చేస్తూ ఈ జ్యూస్ అయితే తాగేశాను. నేనైతే ఇలా రెగ్యులర్గా చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా?